శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. నేను మీ మాచిరాజు. శ్రావణ మాసంలో వివాహం కాని వాళ్లకు వివాహ ప్రాప్తికి, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగ సిద్ధికి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించాలి. వయస్సు పెరిగినా సరే, ఎన్ని సంవత్సరాలు వస్తున్నా సరే, వివాహం నిశ్చయం కాకుండా ఆలస్యమవుతున్న వాళ్ళు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం చేతి వరకే వచ్చి జారిపోతున్న వాళ్ళు, వివాహం కాని వాళ్ళ వివాహ ప్రాప్తికి, ఉద్యోగం లేని వాళ్ళ ఉద్యోగ సిద్ధికి శ్రావణ మాసంలో ఏ శనివారం అయినా సరే వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానాన్ని పాటించండి. మరి ఈ వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానాన్ని ఎలా పాటించాలంటే, ఈ శ్రావణ మాసంలో ఏదైనా సరే ఒక శనివారం రోజు చక్కగా మీ గృహంలో గోడకి పసుపు రాయండి. అలా గోడకి పసుపు రాసిన తర్వాత కుంకుమ కొద్దిగా తీసుకొని ఆ కుంకుమతో ఆ పసుపు రాసిన చోట తిరునామాన్ని తీర్చిదిద్దండి. అంటే వెంకటేశ్వర స్వామివారి నామాన్ని అక్కడ అలా తీర్చిదిద్దండి. అలా తీర్చిదిద్దిన తర్వాత క్రింద, అంటే ఆ తిరునామాని కింద నేల మీద చక్కగా బియ్యపు పిండితో ఒక అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. అష్టదళ పద్మం ముగ్గు అంటే 8 దళాలు ఉన్నటువంటి పద్మం ముగ్గు అన్నమాట. ఆ పద్మం ముగ్గు వేసి ఆ పద్మం ముగ్గు మీద ఒక బంగారు పళ్ళ్యాన్ని కానీ, వెండి పళ్ళ్యాన్ని కానీ, రాగి పళ్ళ్యాన్ని కానీ, ఇత్తడి పళ్ళ్యాన్ని కానీ ఏదైనా సరే ఒక పళ్ళ్యాన్ని ఉంచండి. ఆ తర్వాత కొద్దిగా బియ్యపు పిండి తీసుకొని దాన్ని తడిపి బెల్లం తురుము తీసుకొని ఈ బియ్యపు పిండి బెల్లం తురుము కలిపి చలిమిడిని తయారు చేయండి. ఆ చలిమిడిని ఒక ప్రమిదలాగా తయారు చేసి ఆ చలిమిడితో తయారు చేసినటువంటి ప్రమిదను ఇదిగో ఈ పళ్ళెంలో ఉంచండి. ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి. ఆ వెలుగుతున్నటువంటి దీపాన్నే వెంకటేశ్వర స్వామివారి స్వరూపంగా భావిస్తూ ఆ దీపం దగ్గర వడపప్పు పానకము నివేదన చేసి ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని మనస్ఫూర్తిగా వీలైనన్నిసార్లు జపించండి. ఆ దీపం కొండెక్కే వరకు ఎలాంటి ఆహారాన్ని స్వీకరించద్దు. దీపం కొండెక్కిన తర్వాతే మీరు ఆహారాన్ని స్వీకరించండి. ఇలా ఎవరైతే శ్రావణ మాసంలో వచ్చే శనివారం రోజు చక్కగా గోడకు పసుపు రాసి కుంకుమతో తిరునామాన్ని దిద్ది అష్టదళ పద్మ ముగ్గు వేసి పళ్ళెంలో బియ్యపు పిండితో తయారు చేయబడిన, చలిమిడితో తయారు చేయబడిన ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్నే వెంకటేశ్వరుడిగా భావిస్తూ ఓం నమో వెంకటేశాయ అని మనస్ఫూర్తిగా జపిస్తూ ఆ దీపానికి నమస్కారం చేసుకుంటారో వాళ్ళకి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ద్వారా వయస్సు పెరుగుతున్నా వివాహం అవటం ఆలస్యం అవటం, సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోవటం, ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు, అలాగే ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా చేతి వరకు వచ్చి ఉద్యోగం జారిపోతున్న వాళ్ళకి ఈ వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానం విశేషంగా సహకరిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. శ్రావణ మాసంలో ఏ శనివారం అయినా చేయండి, వీలైతే శ్రావణ మాసంలో వచ్చే అన్ని శనివారాలు కూడా ఆచరించండి. అలాగే ఈ వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానం ఆచరించిన రోజు సాయంకాలం పూట గృహంలో మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే ఆ మహిళలు ముత్తైదువని ఇంటికి పిలిచి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రంతో తాంబూల వాయనం ఇవ్వండి. ఇలా చేస్తే వెంకటేశ్వరుడి అనుగ్రహం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి. జాతక సమస్యల పరిష్కారానికి, సులభమైన పరిహారాల కొరకు సంప్రదించండి శ్రీ మాచిరాజు కిరణ్ కుమార్ గారు, శ్రీ శాంకరి భవిష్య దర్శిని, శివం రోడ్, హైదరాబాద్. వ్యక్తిగతంగా, ఫోన్ ద్వారా, పోస్టల్ ద్వారా మీ జాతక సమస్యల పరిష్కారానికి అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9399990660.